హలో ఫ్రెండ్స్, స్వప్న రహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం. నేనేవైతే కళల గురించి మీకు వివరణలు ఇస్తానో ఆ వివరణలు మన హిందూ ధర్మంలో ఉన్న స్వప్నశాస్త్రం నుంచి తీసుకున్నట్టు వంటివి. ఒకవేళ కాకి గనుక మీ కళలోకి కనిపించినట్టయితే ఏ రకమైన ఫలితాలు ఉంటాయో మనం ఈరోజు తెలుసుకుందాం. సాధారణంగా కాకిని మన కళలో చూడడం అంటే అంత మంచిది కాదు, కానీ కొన్ని ప్రత్యేకమైన కళలు మీకు కనిపించినట్టయితే అవి చాలా మంచి కళలుగా పరిగణనలోకి తీసుకోవచ్చు. అవేంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకవేళ మీ కళలో మీరు ఎగురుతున్న కాకిని చూసినట్టుగా అయితే రాబోయే రోజుల్లో మీ లైఫ్లో ఏదో ఒక పెద్ద మార్పు రాబోతుంది అని అర్థం. ఆ మార్పు వల్ల రాబోయే రోజుల్లో మీకు చాలా సమస్యలు ఎదురవ్వబోతున్నాయని ఈ కళ మీకు సంకేతిస్తుంది. ఒకవేళ మీ కళలో చాలా కాకులు ఒకే చోట కూర్చున్నట్టుగానో లేదా ఎగురుతున్నట్టుగానో చూసినట్టయితే రాబోయే రోజుల్లో ఏదో ఒక చెడు వార్త మీరు వినబోతున్నారు అని ఈ కళ మీకు సంకేతిస్తుంది. ఒకవేళ మీరు మీ కళలో మాట్లాడుతున్న కాకిని చూసినట్టుగా అయితే రాబోయే రోజుల్లో మీకు ధన నష్టం కలిగే అవకాశం ఉంది, లేదా మీరు ఏదైనా ఒక చెడు వార్తని వినబోతున్నారు అని ఈ కళ మీకు సంకేతిస్తుంది. ఒకవేళ కూర్చున్న కాకిని మీరు కళలో చూసినట్టుగా అయితే మీరు ఏవైతే పనులు చేస్తారో ఆ పనులు ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ కళ మీకు సంకేతిస్తుంది. మీరు ఏవైతే పనులు చేస్తారో ఆ పనుల నుండి మీకు టెన్షన్స్ రావచ్చు. అంతేకాకుండా ఏవైనా యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు తగిన జాగ్రత్త వహించాలి. ఒకవేళ మీరు ఏదైనా చెడ్డ కళ చూసినట్టయితే ఆ కళని అయినంత ఎక్కువ మందితో చెప్పేసుకోవాలి. అలా చెప్పడం వల్ల మీ మీద ఆ చెడ్డ కళ యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇతరులకు చెప్పడం వల్ల వాళ్ళకి ఏ తొందరలు రావు, ఎందుకంటే ఈ కళ మీకు మాత్రమే వచ్చినది కాబట్టి ఈ కళ యొక్క ప్రభావం మీ మీద మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు మీ కళలో కాకి మాంసాన్ని తింటున్నట్టుగా చూసినట్టయితే ఇది చాలా మంచి కళ. రాబోయే రోజుల్లో మీకు చిన్న మొత్తంలో కానీ లేదా పెద్ద మొత్తంలో కానీ ధనలాభం కలగబోతుంది అని ఈ కళ మీకు సంకేతిస్తుంది. ఒకవేళ మీరు కాకిని చంపుతున్నట్టు కానీ లేదా తరుముతున్నట్టు కానీ కళలో కనిపించినట్టయితే రాబోయే రోజుల్లో మీరు మీ శత్రువుల మీద జయం సాధిస్తారు అని అర్థం. కొద్దిగా కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ మీరు జయం ఖచ్చితంగా సాధిస్తారు అని ఈ కళ మీకు చెబుతుంది. ఒకవేళ మీరు కళలో చనిపోయిన కాకిని చూసినట్టుగా అయితే మీరు మీ జీవితంలో ఆరోగ్యపరంగా ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలు తొలగిపోతాయని ఈ కళ మీకు సంకేతిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై చేస్తాను. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.